Hi. నువ్వు ఎప్పు పెద్దమ్మ ఇవ్వలేదు నువ్వు ఎప్పు కదా యూట్యూబ్ లో పెడతా మా పెద్దమ్మ బోనాలు ఊరుతుంది. మా సైడ్ అయితే బోనాల కుండల మీద అమ్మవారిని ఎలా దించుతారన్నమాట. మా పిన్ని అయితే చాలా బాగా దించింది, నాకు చాలా బాగా అనిపించింది. నేను ఎప్పుడు వేయలేదు, ఇప్పుడు వేయడం కూడా చూడడం ఫస్ట్ టైం అన్నమాట. చాలా బాగా దించింది. వచ్చిండు మా డాడీ ఎడగాలతో నువ్వు నీకు ఇద్దరు కొడుకులే వచ్చే చిర్మి కొడుక నైస్ కోడలు ఆ కోడలు బాగున్నాయి అత్తమ్మ కోడలు. ఇక్కడ క్వశ్చన్స్ అన్న అడిగేది మా చెల్లె అనమాట. యాక్చువల్గా వీడియో కూడా మా చెల్లెనే తీసింది. అండ్ ఒక సైడ్ అయితే వంటలు అవుతున్నాయి. ఇది వచ్చేసి మేము అనుషుకి పుట్టు వెంట్రుకలు తీసిన తర్వాత ఫంక్షన్ అయితే చేసాము, కానీ ఫంక్షన్ రోజు కంటే ముందు మేము పోచమ్మలకు చేసామన్నమాట. ఇది ఆ రోజు వీడియో. ఇక్కడ మేమైతే అన్ని వెజిటబుల్స్ కట్ చేసి ఇస్తున్నాము. అండ్ ఫైనల్గా మా బోనాలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. మా తెలంగాణ సైడ్ అయితే మనం ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే వచ్చిన చుట్టాలందరికీ ఇలా కాళ్ళకి పసుపు రాయడం అయితే ఒక అలవాటు అన్నమాట. సో ఇక్కడ మా చిన్నత్తమ్మ అందరికీ పసుపు రాస్తుంది. మీ సైడ్ కూడా ఇలానే పెట్టుకుంటారా? మా అత్తమ్మ జోక్స్ చూస్తున్నారు కదా, వీడియో అంతా ఇలానే ఉంటుంది. సో డోంట్ స్కిప్. అండ్ నాకు ఈ వీడియో చూస్తున్నంత సేపు అంటే లైక్ ఎడిటింగ్ చేస్తున్న టైంలో నాకు మళ్ళీ ఇవన్నీ మూమెంట్స్ గుర్తొచ్చినాయి అన్నమాట. అందుకే నేను చాలా వరకు రా వాయిసే పెట్టాను. ఇక్కడ అమ్మవారికి జడిత పట్టడానికైతే ఇదేంటి గొర్రెపిల్లని అయితే తీసుకొచ్చినాము. Thank you.
ఇక్కడ గొర్రెపిల్లని అయితే రెడీ చేస్తున్నారు మామయ్య అండ్ డాడీ. ఈ వ్లాగ్ అండ్ ఈ ఫంక్షన్ తర్వాత మా తిరుపతి ప్లాన్ ఉండే అనమాట, నెక్స్ట్ ఆ వ్లాగే వస్తుంది. సో మా డాడీ తిరుపతి వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇవ్వడానికైతే ఇలా మంచిగా జుట్టు అండ్ గడ్డం అయితే పెంచుతున్నారు. జడిత ఇవ్వడానికైతే చాలా టైం తీసుకుంది. అంటే నార్మల్గా అంటారు కదా ఏమైనా ముక్కులు మర్చిపోయినారేమో, లేకపోతే ఏదైనా ముక్కి పెట్టట్లేదేమో, ఇలా అన్నీ అన్నారనమాట. అంటే యాక్చువల్గా మాది ముందు నుండి ప్లాన్ అయితే లేదు, సడన్గా మేము నాకు చేసుకోవాలనిపించింది, సడన్గా ప్లాన్ చేసుకున్నాము, చేసినామన్నమాట. ఫైనల్గా అయితే జడిత ఇచ్చేసింది, కాకపోతే టైం అయితే తీసుకుంది అనమాట. ఇక్కడ అందరు మా అత్తమ్మ అదే చెప్తుంది, అనుకోకుండా చేసినారు, అనుకోకుండా ముక్కినారు వాళ్ళు, మంచిగా సంతోషంగా ఇవ్వాలి, బాధ పెట్టద్దు, అమ్మవారికి సంతోషమయ్యి తొందర జడితి వాళ్ళని మొక్కుకుంటారనమాట. సో కొంచెం టైం అయితే తీసుకుంది, మేము తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసినామా ఏంటి అయితే తెలీదు. ఫైనల్గా అయితే జడితిచ్చింది అనమాట. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ మేము మొక్కులు అప్ప చెప్పేది అయితే బద్దిపోచమ్మ టెంపుల్ చాలా మందికి తెలిసే ఉంటుంది. మాది వచ్చేసి వేములవాడ. వేములవాడలో రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అండ్ బద్దిపోచమ్మ టెంపుల్ చాలా ఫేమస్, అందరికీ తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అండ్ వీడియోలో చూస్తే అయితే నేను బోనం కొంచెం సేపే ఎత్తుకున్నాను అనమాట. అంటే నా లైఫ్లో నేను బోనం ఎత్తుకోవడం ఇదే ఫస్ట్ టైము. సో ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది కదా సేఫ్గా తీసుకెళ్ళాలి అలా అని. సో నాకు భయం వేసింది, అందుకే నేను కాసేపు ఎత్తుకొని పిండికి అయితే ఇచ్చేసిన. దాని తర్వాత మేము టెంపుల్కి వెళ్ళి అమ్మవారికి ఓడి బియ్యం పోసి మొక్కులు అప్ప చెప్పుకొని అయితే రిటర్న్ అయిపోయాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఎక్కడ ఏ కంటెంట్ నచ్చింది, మా అత్తయ్య జోక్స్ నచ్చినాయా, మా చెల్లి వేసే జోక్స్ నచ్చినాయా, ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.